అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో 2015 సంవత్సరంలో కొంత అవినీతి జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవినీతికి పాల్పడని తమను కూడా బాధ్యులను చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేదంటున్నారు. హైకోర్టు కూడా వీరికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది, అయినప్పటికీ కూడా తమను పట్టించుకోవడం లేదంటున్నారు. జిల్లా కలెక్టర్ను కలిసినా కానీ మీకు నిబంధనల ప్రకారం మీకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నెలకు 7,000 జీతంతో గత కొన్ని సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాను, ఇప్పుడు మా జీవితాలు రోడ్ల మీద పడుతున్నాయన్నట్టు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని జీవనంలో సాగించడంలో భాగంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి తమకు ఈ శిక్ష ఏంటి, అసలు ఎందుకు మేము చేసిన తప్పేంటన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇక్కడ డిజేబుల్ పర్సన్స్ కూడా ఉన్నారు, మొత్తం ఒక 5 ఇక్కడ. ఎక్కడ మాకు న్యాయం జరగలేదన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆర్టీవీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఒక్కసారి వాళ్ళని చూద్దాం. వాళ్ళని చూస్తుంటేనే దాదాపు ఎలాంటి తప్పు చేయకుండా తమను బాధ్యులు చేయడం పట్ల తమకు దిక్కెవరన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది. చెప్పుకునేటువంటి దీనస్థితిలో మేము ఉన్నాము, ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పి చాలా వద్దాం. ఇవన్నీ మీరు ఒక్కసారి మనం వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇంత ఇటువంటి పరిస్థితులు, వీళ్ళు చేసిన తప్పిదం ఏంటి, వాళ్ళకు సమాధానం ఏమైనా చెప్పారా, లేకపోతే వాంటెడ్ ఇదేమైనా జరుగుతుందా, ఒక్కసారి వాళ్ళని కలుసుకుందాం, కలిసి మాట్లాడదాము. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, అసలు మెప్మాలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఎందుకు మిమ్మల్ని రీజాయిన్ చేసుకోవట్లేదు, ఎందుకు తొలగించారు ఫస్ట్? నా పేరు రమా అండి. నేను మున్సిపల్ కార్పొరేషన్లో 2003 నుండి పనిచేస్తున్నాను, ఇప్పటికీ 20 సంవత్సరాలు అండి. నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో 1 లక్ష రూపాయల లోన్ తీసుకున్నాను సార్. అది ఏంటంటే మేనేజర్ గారు 5 మంది అయితేనే లోన్ ఇస్తామంటే, అది మాకు ఏం సంబంధం లేదు, ఇది పర్సనల్ది, లైఫ్ ఇన్సూరెన్స్ 25,000 చేస్తే మీకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే 1 లక్ష రూపాయలు తీసుకున్నాం సార్. తీసుకొని కూడా అది కట్టినాము. అప్పుడు ఉన్న PD కృష్ణవేణి గారు, మీరు ఎలా తీసుకొని ఎలా కడతారు, అది తప్పు అనేసి చెప్పి మమ్మల్ని 5 మేలో టర్మినేట్ చేసింది. 2019 మేము కోర్టును ఆశ్రయించినాం. ఆశ్రయించినప్పుడు మేడం ఏం చేసిండ్రు, కావాలని మేము వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు కోర్టులో, హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసు ఉండగా అసలు నోటిఫికేషన్ ఇవ్వకూడదు, కానీ ఇచ్చింది. ఇచ్చి 10 మెంబర్స్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని డబ్బులు తీసుకొని జాయిన్ చేసుకున్నారు సార్. కావాలని వాళ్ళ రిలేషన్లు, మన మెప్మాలో పనిచేస్తున్న రిలేషన్ వాళ్ళనే అందులో తీసుకున్నారు సార్. తీసుకొని వాళ్ళు కంటిన్యూ అవుతున్న క్రమంలో మాకు 3 ఆర్డర్ కాపీ వచ్చినా కూడా మమ్మల్ని జాయిన్ చేసుకోలేదు. లాస్ట్ ఫైనల్లీ రాజీవ్ గాంధీ హనుమంత్ సార్ మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. అయితే ఆ 5 మెంబర్స్ని ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళకి హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది, దాని పరిమాణాలకు మీరు లోబడి ఉంటారు అనేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు సార్. మేము రాగానే వాళ్ళని తీసేశారు, మమ్మల్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు రీఎంక్వైరీ అనే పేరుతో మమ్మల్ని 1.5 సంవత్సరం నుండి ఇబ్బంది చేస్తున్నారు సార్. ఎందుకంటే మా అధికారులైనా పొలిటికల్ వాళ్ళైనా ఆ పోయిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళకే సపోర్ట్ చేస్తే రీఎంక్వైరీ అని సేమ్ మళ్ళీ అదే పేపర్స్ పెట్టి అదే చేసి మమ్మల్ని టర్మినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ కుంభకోణం అంటున్నారు సార్. మేమేం కుంభకోణం చేసినాం, కుంభకోణం చేసిన వాళ్ళంతా మెప్మాలోనే ఉన్నారు సార్. వాళ్ళేమో రెగ్యులర్గా డ్యూటీలల్లా వాళ్ళు ప్రమోషన్లు తీసుకుంటూ పైకి పోతున్నారు సార్. 7,500 జీతం తీసుకొని న్యాయంగా 1 లక్ష రూపాయలు తీసుకొని కట్టుకున్నాక కూడా మమ్మల్ని దోషులను చేస్తున్నారు సార్. ఇది మెప్మాలో జరుగుతున్న పరిస్థితి, మాకు న్యాయం జరగాలి సార్. వాళ్ళు 3 సంవత్సరాలు జైలు అయిన వాళ్ళు ఒకరు, అందులో ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఒకరు, ఇంకొకరు 1 సంవత్సరం జైలు అయిన వాళ్ళు ఒకరు. వాళ్ళకేమో వాళ్ళకు ఉద్యోగాలు రావాలని మా వాళ్ళు అంత ప్రయత్నం చేస్తున్నారు సార్. మా అధికారులు, పొలిటికల్ అయినా ప్లస్ అధికారులైనా అందరు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు సార్. న్యాయంగా మేము తిరుగుతాం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇది అంటే ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే మిమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. నిజంగా దీంట్లో దగ్గర డబ్బులే సార్, మా దగ్గర డబ్బు లేదు, మేము డబ్బులు ఇవ్వలేము సార్. మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా మీరు ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి, మీకు మేము న్యాయం చేస్తున్నామంటారు. ఎక్కడుండి తీసుకొచ్చి ఇవ్వాలి సార్? మేము మాకు వచ్చేది 7,500 జీతం. ఈ జీతానికి మేము ఎక్కడుండి వాళ్ళకి 1 లక్ష తీసుకొచ్చేయాలి? అధికారులు అదే అడుగుతున్నారు. లోపలికి పోయి మాకు ఇది హెల్ప్ చేయండి, మా జాబ్ కాపాడియండి అంటే 8 లక్షలు ఇస్తారని అడుగుతున్నారు సార్. ఎక్కడ డబ్బులు ఇవ్వాలి? ఎక్కడైనా సార్ డబ్బులకు అధికారులు ఇదే ఉంది సార్. ఇది తప్ప మాకు న్యాయం జరుగుతలేదు సార్, అందుకే మిమ్మల్ని ఆశ్రయించినాం సార్. కాకపోతే గత ప్రభుత్వంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి సార్ అందరికీ హెల్ప్ చేస్తున్నాడు, మాకు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందేమో అని సార్ అందరు అధికారులు, పొలిటికల్ వాళ్ళ దగ్గర కూడా అందరికీ వెళ్ళడం జరిగింది సార్. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే సార్? ఎక్కడికి తిరిగినా కూడా అది కలెక్టర్ ఆర్డర్ అయిపోయింది, మీకేం చేయలేమని చెప్తున్నారు సార్.
న్యాయంగా మేము ఏమన్నా మాట చెప్పుకుందామన్న కూడా మా మాట ఎవరు వింటలేరు సార్. ఈ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇక్కడ చాలా హృదయ విదారకమైనటువంటి ఒక సంఘటనను చూస్తున్నాము. ఎందుకంటే తనకు ఎవరు చెప్పుకున్నా, అధికారులను కలిసినా ఫలితం లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ తమకు పాజిటివ్గా స్పందించే వాళ్ళు లేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగులకు కూడా తను ఫోన్ చేసి ఇక్కడ నిద్రమాత్రలు అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ కనిపించారు. ఇక్కడ దాదాపు వీళ్ళ చేతుల్లో ఉన్న ఈ ట్యాబ్లెట్స్ అన్నీ తెచ్చుకొని ఇప్పుడు చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. కానీ పట్టించుకోవాల్సినటువంటి అధికారులు కూడా పట్టించుకోకపోవడాన్ని కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఒక చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఏమైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తూ ఉంటారు, కానీ ప్రమాదం జరగక ముందుకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి చెప్పండి అసలు మీరు ఎందుకు అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఎందుకు మీరు పాల్పడుతున్నారు? మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ రావడం జరిగింది సార్. అందులో ఓన్లీ రీఎంక్వైరీ చేసుకోమన్నారు. అది కూడా ఏంది అంటే అక్కడ వాళ్ళు గవర్నమెంట్ లీడర్ వాళ్ళు ఏంటంటే మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రీఎంక్వైరీ చేసుకోండి, అక్కడ క్రిమినల్ ఎంక్వైరీ జరిగింది, ఇది థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకుంటామని చెప్పేసి మాట్లాడింది సార్. థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసిండ్రు. ఎలా, ఏ విధంగా చేసిండ్రు? థర్డ్ పార్టీ ఎంక్వైరీ అనేది మేము తప్పు చేసినామా అనేది ఎక్కడికి వెళ్తా తెలుస్తుంది సార్? ఫీల్డ్కి వెళ్తా తెలుస్తుంది. మేము తప్పు చేసినామా చేయలేదా అనేది ఎవరైనా వ్యక్తి చెప్పాలి, లేదా మా పైన ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి, లేదా బ్యాంకు వాళ్ళని ఇవ్వాలి, మహిళా సంఘాల వాళ్ళని ఇవ్వాలి, లేకపోతే జనాలు ఇవ్వాలి, లేకపోతే ఎవరన్నా మనకు సంబంధించిన వాళ్ళు ఇవ్వాలి. కేవలం ఒక పేపర్ నోటిఫికేషన్, ఒక పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మా జీవితాలు, మా 5 కుటుంబాలను నాశనం చేస్తున్నారు సార్. మాకు పిల్లలు ఉన్నారు, మేము ఇప్పుడు పిల్లలు చదువుపించుకునేది కదా. గత 4 సంవత్సరాలు కరోనా టైంలో ఘోరమైన సిచ్యువేషన్లో బతికినాం సార్. అయినా ఇంత ధైర్యంతో, ఎందుకంటే కోర్టుల కేసు ఉంది, మేము ఏదో ఒక రోజు గెలుస్తాము, మేము ఖచ్చితంగా మా ఉద్యోగంలో మేము చేరి మా పిల్లలను మేము చదివించుకుని అనే దాంతోనే మేము ఇన్ని రోజులు బతికినాం సార్. ఇప్పుడు గౌరవ హైకోర్టు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది, మేము డ్యూటీలో జాయిన్ అయినాం, కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ అని చెప్పేసి డిఆర్డీఏ పీడీగా చేశారు. అది కేవలం మేము రాసిచ్చిన రిపోర్టును కూడా ఇప్పుడు ఏ అధికారులు కూడా చదవలేదు సార్. ఇందులో మేము రాసిచ్చింది కూడా బ్యాంకు వాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడు ప్రస్తుతం మేము ఒంటరి స్త్రీలుగా ఉన్న మా మీద చర్యలు ఎందుకు సార్? ఇప్పుడు మాకు ఎలాంటి ఆదరు లేదు. ఇప్పుడు మా హస్బెండ్కు ఆరోగ్యం బాగాలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, పిల్లలు ఇద్దరు నా పైన మొత్తం 3 ఆధారపడి ఉన్నారు సార్. నేను వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి? మాకు వచ్చే 10,000లో అటో ఇటో ఏదో చేసుకొని బతికి ఇన్ని రోజులు బతికాం సార్. ఇప్పుడు ఈ 10,000 కూడా లేకపోతే రేపు మా కుటుంబాన్ని ఎలా బతికించాలి? మేము అందరం కుటుంబ సభ్యులం అందరం కూడా అమ్మ మేము కూడా చనిపోతామని అంటున్నారు సార్. ఇక మాకు ఇప్పటి వరకు మేము వెయిట్ చేసింది ఏంటంటే మీడియా ద్వారానైనా మాకు న్యాయం జరుగుతుంది, ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సీఎం సార్ దగ్గరికి వెళ్ళైనా మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే మా కోసం కాదు, మా పిల్లల కోసం మాకు న్యాయం చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మంచి చదువుకునే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మాకేమన్నా మేము వెళ్ళిపోతే ఆడపిల్ల, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు నేను ఇవ్వాలి, ఎక్కడైనా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవచ్చా? తల్లి వెళ్ళిపోతే పిల్ల ఏ విధంగా బతుకుతుంది? నేను మేము ఆలోచించే మా పిల్లల కోసం ఆలోచించే ఇంత దూరం బతికాను సార్. ఇప్పుడు కూడా అది ఇప్పుడు ఆధార్ మెడల్ బట్టి బయటికి నెట్టేసారు. థర్డ్ పార్టీ ఎంక్వైరీ అంటే వాళ్ళని ఎంక్వైరీ చేయమనండి. మేము ఎలాంటి మేము తప్పు చేస్తే మేమే వెళ్ళిపోతాం. ఓకే, అయితే ఇక్కడ ఒక తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక చిన్న పేపర్లో వచ్చినటువంటి వార్త కథనాన్ని పట్టుకొని ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ తీవ్ర ఒక విధంగా మానసిక వేదనకు గురి చేస్తామని ఉద్యోగాల నుంచి కూడా తొలగించారన్నప్పుడు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ అని పెట్టినప్పుడు ఆ ఎంక్వైరీ కూడా వేయకుండా వీళ్ళను ఒక మానసికంగా చిత్రవద చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని చూస్తుంటే ఒకరు ఇక్కడ దాదాపు ఒక దివ్యాంగురాలు ఉన్నది, ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, మంచి చదువుకునేటువంటి సిచ్యువేషన్లో తమకి ఏమన్నా జరిగితే తమ పిల్లల భవిష్యత్ ఏందని చెప్పి అంటున్నారు. డబ్బుల కోసం కకృతిపడి లంచాల కోసం అరులు చాచేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు చెప్పండి అమ్మ మీ పరిస్థితి చెప్పండి. సార్, మా ఏజ్ కూడా అయిపోయింది సార్, మేము మళ్ళీ ఇంకో ఉద్యోగానికి కూడా పోలేము. మేము ఎంఏలు చదివి మెప్మాన్ నమ్ముకొని ఈ జీడబ్ల్యూఎంసీ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు ఏదో ఒక రోజు అన్నం పెడతా అన్న ఉద్దేశంతో మేము కోర్టు మెట్లెక్కినాం. కోర్టు అన్న అయ్యో వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు ఏ తప్పు చేయలేదని మాకు అంగీకరించి మాకు ఆర్డర్ ఇచ్చింది. కానీ మా వాళ్ళు మాతోటి పనిచేస్తున్న వాళ్ళు మా అధికారులే మాకు మెడల్ బట్టి మెడకొస్తున్నారు సార్. మమ్మల్ని కావాలని బయటికి నెట్టేస్తున్నాం, మమ్మల్ని వాంటెడ్గా చేస్తున్నారు కావాలని. కనీసం ఏంటిదమ్మా మీ సమస్య అని కూడా వినట్లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు, మేము ఏమి ఇయ్యమని తెలిసి కూడా మమ్మల్ని ఏం వీళ్ళతో ఏంది అని చెప్పి ఇళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. మా పిల్లలకు మాత్రం మేము పోతే మాత్రం మాకు వాళ్ళకి ఎటువంటి ఆదరువు లేదు. మా భర్తలు ఏం పనిచేయరు, ఒక్కొక్కరు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ బీటెక్ వచ్చిర్రు. పిల్లలు మేము కోర్టులు సంపాదించిన అవసరం లేదు సార్.
కేవలం వాళ్ళ కడుపుకింత తిండి వాళ్ళని చదువుపిస్తే చాలు, మాకు వేరే ఆశలు ఏం లేవు సార్. మాకు ఈ ఉద్యోగం కావాలి, మాకు ఈ ఉద్యోగ భద్రత కావాలి సార్. దయచేసి కలెక్టర్ గారు మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం సార్. ఓకే, ఇక్కడ అధికారులు మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తప్పు చేయని తమపై కూడా ఎంక్వైరీ లేకుండా తమ గొంతు కోస్తున్నారు, తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎంక్వైరీ వేయాల్సింది మాత్రం ఎవరైతే అధికారులు లంచాలకు కకృతి పడి కాసులకు కకృతి పడుతున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం వాళ్లకు అంటే పూట గడవడమే కష్టమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లల్ని చదివించాలి, భర్త ఒక డయాలసిస్ పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇక్కడ చిన్నపిల్లలు చదువుల కోసం ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు దాదాపు అధికారులు నాయకులు అందరూ వచ్చి కుటుంబాలను పరామర్శించడం కాదు, ఏది కాక ముందుకే వచ్చి తమ కుటుంబాలని ఆదుకొని నిజమైనటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ మనకి ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మనకు కనిపిస్తుంది. మరొక బాధితురాలు ఉన్నారు, చెప్పండి అమ్మా. ఇప్పటి వరకు ఇప్పుడు కొంతమంది ఫ్రాడ్ చేశారు, ఉన్నతాధికారులు కూడా కొంతమంది దాంట్లో భాగస్వాములు అవుతున్నారని చెప్పి అంటున్నారు. ఏమీ అభం శుభం తెలియని మమ్మల్ని మాత్రం అనవసరంగా బలి చేస్తున్నారు, ఆ ధైర్యంతో మీరు కోర్టుకు వెళ్తున్నారని చెప్పి అన్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కలెక్టర్ గారిని కలిసినప్పటికీ కూడా మీకు న్యాయం జరగలేదని అనుకుంటున్నారు. అసలు మీరు మీడియాను ఆశ్రయించడానికి నిజంగా అసలు వాళ్ళు స్పందన కరువైందా, లేకపోతే ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి అవసరము, అందులో పబ్లిక్ గార్డెన్కు కుటుంబాలతో సహా వచ్చి ఈ మందులు పట్టుకొని దాదాపు మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపు కుటుంబాలతో సహా వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ. ఈ ఇప్పుడు సమయానికి అంటే మీడియా ఆర్టీవీకి ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గోళీలు వేసుకుంటున్నాం సార్, తమ జీవితాలు బుగ్గి పాలైపోతున్నాయని చెప్పి ఆర్టీవీని ఆశ్రయించారు. ఇక్కడ మాత్రం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మాత్రం హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఒక్కసారి జీవితాలు ఆగమైన తర్వాత పరామర్శలు అలాగే పేపర్ స్టేట్మెంట్లు ఇవన్నీ రావడం కంటే ముందే తమ జీవితాల్ని బాగుపరుచుకుంటే అందరికీ రుణపడి ఉంటామన్నటువంటి ఒక ఆవేదన ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటారు, అసలు మీకు అధికారులు కలిసినా కానీ మీకు ఫలితం లేదంటున్నారు, మీడియాని ఆశ్రయించారు, మీరు ఇంకా తర్వాత నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏం అనుకుంటున్నారు, ఏం చేస్తే మీ ఉద్యోగాలు మీకు వచ్చాయి అనుకుంటున్నారు, ఎవరిని కలవాలి మా మీడియా తరపు నుంచి కూడా మేము ఏం చేస్తే బాగుంటుందని మీరు చెప్పదలుచుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి ఉన్నత నాయకుల దగ్గరకు కూడా మేము తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. మీకు న్యాయం జరగాలంటే ఇంకేం చేయాలి చెప్పండి. మాకు న్యాయం జరగాలంటే సార్ గౌరవ కలెక్టర్ గారిని గౌరవ మంత్రి గారిని కలిసి మాకు న్యాయం జరిగేలా మా జీవితాలు రోడ్ల మీద పడకుండా మా పిల్లల జీవితాలు కూడా మా పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు స్పందించి మా ఉద్యోగాలను మాకు ఇప్పించగలరని కోరుచున్నాం సార్. ఓకే, ఇప్పటికీ మీరు కలెక్టర్ గారిని కలిశారు, కలెక్టర్ గారు మీకు అనుకూలంగా తీర్పునిచ్చారు, వెళ్ళమని చెప్పారు, ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోమని చెప్పారు, అయినా కానీ మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరు? మా అధికారులు, మా మెప్మా అధికారులు, అందులో శ్రీనివాస్ సార్ అని ఉంటారు. తను ఏమైనా ప్రతిసారి మా ఫైల్నే ముందటేసి కలెక్టర్ గారు మర్చిపోయినా కూడా మేడం వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, కోట్ల కుంభకోణం చేసిండ్రు, వీళ్ళని ఉద్యోగాలను తీసేయాలని చెప్పేసి రోజుకు ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, రాధికా గుప్తా మేడం దగ్గరికి, సిద్ధా పట్నాయక్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి ఫైల్ పెడితే మొన్న మేడం గారు వీళ్ళని టర్మినేట్ చేయండి అని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఆ లెటరు తీసుకోకముందే మేము ఇక సూసైడ్ చేసుకుందామనే ఉద్దేశంతో మా ఐదుగురు జీవితాలు నాశనం చేసుకుందామని, మా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోయారు, అందుకోసం వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని. ఓకే, ఎంక్వైరీ కలెక్టర్ గారు కూడా మీకు అనుకూలంగా గతంలో చెప్పారు, మరి ఇక్కడ టర్మినేట్ చేయమని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి కలెక్టర్ గారు చెప్పారా? కలెక్టర్ గారు చెప్పలేదు సార్, చెప్పకపోయినా వీళ్ళు కోట్ల కుంభకోణం చేశారు, అదొక్కటే మాట చేసింది. అధికారులే పక్కదోవ పట్టిస్తున్నారా? అధికారులు కలెక్టర్ మేడం గారిని తప్పుదోవ పట్టిస్తారు. మేడం ఏమి ఉంటాయి సార్, మేడం బిజీ, ఏమున్నా వీళ్ళు కోట్ల కుంభకోణం చేసిండ్రు, వీళ్ళని టర్మినేట్ చేయాలి. అప్పుడు తీసుకున్న ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకొని హైకోర్టు నిబంధనలకు దాని మీద ఆధారపడే మీ జాయినింగ్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళని మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేసుకోవడానికి, వాళ్ళని తీసుకురావడానికి మమ్మల్ని తీసేస్తున్నారు. మమ్మల్ని తీసేయాలని ఒకే ఒక కంకణం సార్ వాళ్ళది. ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళే ఉన్నారా మరి సార్? వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా సార్ పొలిటికల్ అండలు దండలు ఉన్నాయి సార్. మా మెప్మాలో కూడా వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు కూడా తప్పు చేసి ఉన్నారు సార్, వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా ఉంది సార్. అయినా ఆ కేసులు పెట్టకుండా వాళ్ళని కాపాడుకుంటున్నారు సార్. మా మెప్మాలో కూడా మాలాగా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది చేశారు సార్, వాళ్ళని బయటికి రానిస్తలేరు సార్ మా వాళ్ళే. ఇప్పుడు సార్ ఉన్న సీఓలు అందరి మీద సిబిసిఐడి, ప్రతి ఒక్క బ్యాంకులో ప్రతి ఒక్క సీఓ మీద సార్ సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి సార్. 2015లో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందమ్మా అసలు? అప్పుడు వాళ్ళకి జరిగింది, వాళ్ళ నలుగురిది వేరే సార్, వాళ్ళకి జరిగింది ఏమిటో మాకు తెలియదు సార్. మా మీద జరిగింది మాత్రం ఇది, అప్పుడు కుంభకోణం అని వాళ్ళ మీద పేపర్లు వచ్చినాయి సార్. వాళ్ళ మీద వచ్చిన దాన్ని వాళ్ళకు వాళ్ళు కుంభకోణం చేసిండ్రు సార్, వెళ్ళిండ్రు, వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించలేదు, వాళ్ళు రాలేదు. కానీ మేము 1 లక్ష తీసుకున్నాం, మేము వెళ్ళినాం, కట్టినాం, మా తప్పు ఏం లేదని మేము గెలిచొచ్చినాం.
వాళ్ళు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయింది సార్. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మా మీద రుద్దుతున్నారు. వాళ్ళది ఎక్కడ పోయినా కోట్ల కుంభకోణం ఎక్కడ చేసినాం సార్. మమ్మల్ని గా కోట్లు ఉంటే గీ పరిస్థితి మాకు ఇట్లా ఎందుకు ఉంటాయి సార్. వాళ్ళు వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వెళ్ళి వెళ్ళిండ్రు, మళ్ళీ రాలేదు. కానీ మేము కోర్టుకు వెళ్ళి గెలిచి మళ్ళీ వచ్చినాం, వచ్చి కొట్లాడుతున్నాం మా జాబ్ కోసం మేము. ఓకే ఓకే, ఇలాంటి అవినీతికి పాల్పడలేదు కాబట్టి మేము ధైర్యంగా కోర్టు మెట్లెక్కగలిగాము. కోర్టు తమకు అనుకూలంగా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే అనుకూలంగా తీర్పునిచ్చింది. దాని దృష్టిలో పెట్టుకునే మేము కాన్ఫిడెంట్గా వచ్చాము. కానీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే మమ్మల్ని గొంతు కోసి పరిస్థితి కనిపిస్తుందన్నారు. మెడలు బట్టి బయటకు నెట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఎంక్వైరీ వేయాల్సింది థర్డ్ పార్టీ మా మీద కాదు, కోర్టుల అవినీతి కుంభకోణానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద ఉన్నత అధికారులు కూడా చేయాలనుకుంటున్నారు. వాళ్ళని కూడా ఆర్టీవీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకసారి మాత్రం దీన్ని చాలా తీవ్ర కలెక్టర్ గారు కూడా దీనిపై ఒక విచారణ ఖచ్చితంగా వేయాల్సి ఉంది. ఎందుకంటే అధికారులనే పక్కదోవ పట్టిస్తున్నారు అనేది కూడా చాలా గొప్ప ఇంకా పెద్ద నేరంగా దీన్ని కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులని మామూలు వాళ్ళని పక్కదోవ పట్టిస్తే ఉంటుంది మామూలుగా అనుకోవచ్చు, కానీ ఉన్నత అధికారులని పక్కదోవ పట్టించి న్యాయాన్ని కూడా సంఖ్యలు వేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ మీడియాను ఆశ్రయించిన తర్వాత తమ ఆత్మహత్యకు తప్ప మాకు వేరే శరణ్యం లేదన్నటువంటి ఒక ఆందోళన ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.